తిరుమలలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కల్పించడంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కింది. కరోనా నిబంధనలు పాటిస్తూ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేయడం ఆనందదాయకమని, భగవంతుని ఆశీస్సులు సీఎం జగన్పై ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైకుంఠ ద్వారాలు ఉంటాయో 10 రోజులు చేయడం వల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగానే ప్రతి వాళ్ళకి కూడా వైకుంఠ ద్వార దర్శనం అవడం చాలా సంతోషంగా మేము కూడా కుటుంబ సమేతంగా ఈరోజు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ టైంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని విధాల జాగ్రత్తలు పాటిస్తూ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కోవిడ్కి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాటు చేయడం, భక్తుల నుంచి కూడా చక్కటి రెస్పాన్స్ కూడా వస్తుంది. స్వామివారి యొక్క దర్శనంలో కానీ అదేవిధంగా అన్నప్రసాదంలో కానీ తలనీళ్ళలో